हाई फ्रेंड्स, वेलकम टू मैग्निक चैनल। वीडियो नल्लेर कड़ल तो उल्लिकारम अलगे नल्लेर पच्चड़ी गुरिंची। नल्लेर चाला औषध गुणालु उन्न मोक्क। दीन्नी एदो विधंगा मन फुड लो ऐड चेसुकोवडम चाला मंचिदि। एंदुकंटे ई रोजुल्लो चिन्न पेद्द अनि तेडा लेकुंडा मुख्यंगा लेडीस की नडुम नेप्पुलु మోకాల నొప్పులు, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వంటివి జరుగుతున్నాయి కదా, ఇలాంటివన్నీ తగ్గించుకోవడానికి మనకి ఉన్న ఒక మంచి ఫుడ్ సోర్సు నల్లేరు. దీనిలో వైటమిన్ సి, బి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం మన డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా ఉంచుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పైల్స్ అండ్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఈ మొక్కల్ని జనరల్గా రోడ్ సైడ్స్లో ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి కనుపుల దగ్గర కట్ చేసుకొని ఒక 4-5 పాట్స్లో పెట్టుకుంటే చాలా తొందరగా పెరుగుతూ ఉంటాయి. వీటిని లేత కాడలకి వంటల్లో యూజ్ చేసుకోవచ్చు. ముదురు కాడలు అయితే మనకి దురదలు వస్తాయి అన్నమాట. అందుకని ఇవి కట్ చేసేటప్పుడు చేతికి ముందుగా ఆయిల్ రాసుకొని వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వండినప్పుడు కూడా ఆయిల్ రాసుకొని పైన పీల్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఫైబర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పీల్ చేసుకునేటప్పుడు పైన కొంచెం గిల్లినట్లయితే పైన ఉన్న పీచు మనకి సులువుగా వచ్చేస్తుంది. కొద్దిగా నైఫ్ తోటి అలా అలా పైన ఉన్న పీల్ని తీసేసుకొని మనం దీన్ని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం చేసుకునే పచ్చడి లాగానే వీటిని కూడా ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ నల్లేరుతోటి పచ్చడే కాదు, ఉల్లికారం, ఇంకా వడియాలు, వేరే వేరేగా డిషెస్ మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఉల్లికారము, పచ్చడి చూపిస్తున్నాము. తప్పకుండా ఈ పచ్చడి అయితే రెడీ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. ఇలా క్లీన్ చేసుకున్న నల్లేరు కాడల్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కూర వండుకోవాలి. ఈ ఉల్లికారంలోకి చిన్న ఉల్లిపాయలు అయితే 1.5 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఈ నల్లేరు కాడలు వేగిన తర్వాత చిన్నగా అయిపోతాయి, సో కొద్దిగా కూర అవుతుంది. మనం పచ్చడి కానీ కూర కానీ ఏదైనా, పచ్చడి అయితే వారానికి 1 టైము అలాగే 1 స్పూను మనకి సరిపోతుంది. ఈ నల్లేరు కొద్దిగా వేడి చేస్తుంది కాబట్టి మన శరీరానికి తగ్గట్టు దీన్ని క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ చేసింది ఆయిల్లో, అదే ఆయిల్లో వేయించుకొని కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, సాల్ట్, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసుకొని వేయించుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి వేయించాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొద్దిగా సేపు మగ్గిన తర్వాత మనకి నల్లేరు ఉల్లికారము రెడీ అయిపోతుంది. దీని తర్వాత మనము నల్లేరుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. నల్లేరు పచ్చడి కోసము పోపు దినుసులన్నీ కావాలి. అలాగే ఈ పచ్చడిలో నల్లేరు కాడలతో పాటు నల్లేరు ఆకులు కూడా యూజ్ చేస్తున్నాము. ఈ నల్లేరు ఆకులు కూడా పడేయకుండా పచ్చడి మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నల్లేరు కాడల్ని, ఆకుల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వీటిని తీసుకోవాలి. తీసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. నానపెట్టిన కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న నల్లేరు కాడలు, ఆకులు కూడా యాడ్ చేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది తక్కువ ఉంటుంది కాబట్టి గ్రైండ్ కాకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని
పేస్ట్ చేసుకోవాలి. దీనిపైన తాలింపు కూడా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు వంటలు తప్పకుండా రెడీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.